యావత్ భారతదేశమంతా అతిలోక సుందరిగా పిలుచుకునే శ్రీదేవి అనంత లోకాలకు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసింది. అప్పట్లో ఆమె మరణం ఒక సంచలనంగాను మిస్టరీగాను మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు బాలీవుడ్ నిర్మాత శ్రీదేవి భర్త బోనీ కపూర్. శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందన్నారు బోనీ కపూర్. ఇంతకీ ఆ మిస్టరీ వెనుక ఉన్న సంచలన విషయాలేంటో తెలుసుకుందాం. 2018 ఫిబ్రవరిలో స్నేహితుని కుటుంబంలో పెళ్లికి హాజరైంది శ్రీదేవి. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లోని ఈ వివాహానికి హాజరయ్యింది. అప్పట్లో శ్రీదేవి బాత్రూం టబ్లో జారిపడి చనిపోయిందని పోలీసులు నిర్ధారణలో తేలింది. శ్రీదేవి మరణానికి భర్త బోనీ కపూరే కారణమని అప్పట్లో మీడియా వర్గాలు కూడా కోడై కూశాయి. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆ విషయం గుర్తించి ప్రస్తావించని బోనీ కపూర్ తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణం మిస్టరీలోని సంచలన విషయాలను వెల్లడించారు. శ్రీదేవిది సహజ మరణం కాదు, ఆమె ప్రమాదవశాత్తు మరణించింది. సినిమాల్లో అందంగా కనిపించడం కోసం శ్రీదేవి కఠినమైన డైట్ ను ఫాలో అయ్యేది. నాకు ఈ విషయం మా పెళ్లి తర్వాతే తెలిసింది. కఠినమైన డైట్ లో భాగంగా ఉప్పు లేకుండా భోజనం చేసేది. దాంతో చాలా సార్లు నీరసించి కింద పడిపోవడం కూడా జరిగింది. ఆమెకు లో బీపీ ఉందని, జాగ్రత్తగా ఉండమని డాక్టర్స్ ఎంత వాదించినా ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఈ విషయాలను నేను శ్రీదేవి మరణం సమయంలో చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉండేది. దుబాయ్ పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు, లై డిటెక్టర్ తో టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నన్ను విచారిస్తున్నట్లు తెలిపారని బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత నటుడు నాగార్జున నన్ను కలిశారు. డైట్ కారణంగా సెట్ లో ఓసారి శ్రీదేవి పడిపోయినట్లు నాతో చెప్పారని అప్పటి సంగతులు ఓసారి గుర్తు చేసుకున్నారు బోనీ కపూర్.